విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొత్స అప్పల నరసయ్య శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి జాతీయ రహదారి పక్కన గల అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారి సూర్యకళకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. చీపురుపల్లిలోని పెద్దలు బొత్స సత్యనారాయణ మంత్రి గారు తదితర భారీ ర్యాలీలోని చీపురుపల్లిలో నామినేషన్ జరిగింది. అలాగే చైతన్యంలోని పెద్దలు బొత్స అప్పలాసి గారు ఇవాళ నామినేషన్ వచ్చారు. మరి ఇవాళ రాష్ట్రంలోని గత 20 రోజుల నుంచి కూడా మేము ఎక్కడికి తిరిగినా కూడా పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలుకుతున్నారు. మహిళలకి, పెద్దలకి, వృద్ధులకి, పిల్లలతో సహా అందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ గజపతినగర నియోజకవర్గం శాసనసభ్యులుగా బొత్స అప్పలాసి గారు మళ్ళీ గెలిపించుకుంటాం అని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున కూడా ఎక్కడ చూసినా కూడా ఆశీస్సులతో, అలాగే పెద్దలు వత్సాల్సిన గారి ఆశీస్సులతో, అలాగే పార్లమెంట్ సభ్యులు, ఇక శాసన సభ్యులు అందరి తాలూకా అభిమానులతో ఈరోజు గజపతినగరంలో మధ్యాహ్నం 2 గంటల 8 నిమిషాల నామినేషన్ వేయడం జరిగింది. ఏదైతే మా ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ఉన్నాయో ఆయన్ని కూడా ప్రజలు అభిమానిస్తున్న ఆదరిస్తున్న రీతిలో మరి ఈ ప్రాంతంలో వెళ్ళడం జరగలేదు. తప్పనిసరిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేవు కనిపిస్తుంది రాష్ట్రం తరఫున. ఎందుకంటే పేద ప్రజానీకం ఈరోజు ఎప్పుడు ఎన్నికలు వస్తాయో, ఎప్పుడు ఆయనకు ఓటేసి ఆయన రుణం తీసుకుందామని ఆలోచిస్తుంది. ఇప్పుడు పేద ప్రజానీకం జరుగుతున్న ఎన్నికలు కూడా పేదవాళ్ళకి పెట్టడానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఈరోజు పేదలందరూ కూడా రేపు 13వ తారీఖున వాళ్ళ అభిమానాన్ని చాటి చెప్పే రోజు ఆ రోజు 13వ తారీఖు. తప్పనిసరిగా అది ఎత్తున ఈ రాష్ట్రం మళ్ళీ 501 ఏదైతే జగన్మోహన్ చెప్పారో 175 స్థానంలో 175 స్థానంలో